ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగం యోహాను సువార్త 7:6. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నది. ఆమెన్. దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హీ మస్ట్ ఇంక్రీస్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 7:6. యోహాను సువార్త 7:6. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 7th chapter 6th verse. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది. దేవుని స్తోత్రం. యేసు వాళ్ళతో, నాకింకా సమయం రాలేదు, మీకు ఏ సమయమైనా మంచిదే. దేవుని స్తోత్రం. ఈజీ వర్షన్లో కూడా నేను చదువుతున్నాను. జాన్ 7:6, జీసస్ దేర్ ఫోర్ సెట్ టు దెమ్, మై టైమ్ హ్యాస్ నాట్ ఎట్ కమ్, బట్ యువర్ టైమ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉంది. మీ సమయము అంటే ఎవరి సమయము? మానవుల యొక్క సమయం. హ్యూమన్ టైమింగ్ అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం ఇప్పుడు హ్యూమన్ టైమింగ్లో ఉన్నాం, మానవుని యొక్క సమయంలో ఉన్నాం. దినాలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు, లేదు అంటే సెకండ్లు, నిమిషాలు, గంటలు, ఇలా హ్యూమన్ టైమింగ్ యొక్క మెజర్మెంట్స్ ఇవి, కొలతలు ఇవి. నా సమయము మీ సమయం ఒకటి కాదు. మీ సమయం వేరు, నా సమయం వేరు. ఈ మాట చెప్పినప్పుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో, నా తలంపుల వంటివి కాదు, నా ఆలోచనల వంటివి కాదు మీ ఆలోచనలు. దేవుని ఆలోచనలు వేరు, మనిషి ఆలోచనలు వేరు. అలాగే దేవుని సమయం వేరు, మనిషి యొక్క సమయము వేరు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది అనే మాటను మనం చూస్తున్నాం దేవుని దృష్టిలో. అలాగే దేవుని యొక్క కాలమానాన్ని గురించి ఆలోచిస్తే, ఆయన నిత్యత్వానికి ముందున్నవాడు, అనగా ఆదికాండం 1:1కి ముందున్నవాడు, సృష్టికి ముందున్నవాడు, సృష్టి నాశనం అయిపోయిన తర్వాత ఉండబోయేవాడు, సృష్టి ఆరంభానికి సృష్టి నాశనానికి మధ్యలో కూడా ఉన్నవాడు దేవుడు. కాలానికి అతీతమైన దేవుడు. కాలంతో ఆయనకి సంబంధం లేదు. కాలం అంటున్నప్పుడు 2 నిత్యత్వాల మధ్యలో ఉన్నటువంటి ఒక నిర్దిష్ట సమయాన్ని, షార్ట్ పీరియడ్నే మనం టైం అన్నాం, లేకపోతే కాలము, లేకపోతే సమయం అన్నాం. దీంట్లో మళ్ళీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గంటలు, నిమిషాలు, సెకండ్లు, రోజులు, దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలని ఇలా డివైడ్ చేసుకున్నాం. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, అద్భుతము చేయమన్నట్లుగా కాకపోయినా అవసరం తీర్చమన్నట్టుగా అమ్మ అభ్యర్థించినప్పుడు, మరియమ్మ గారు అడిగినప్పుడు, యేసు ప్రభు యొక్క సమాధానం నిర్లక్ష్యంగా ఉందని కాదు, కానీ యేసు ప్రభు యొక్క సమాధానము ఆత్మీయంగా ఉంది. అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నా సమయాన్ని గుర్తించకుండా ఇప్పుడు అవసరతను బట్టి మాట్లాడుతున్నావు నువ్వు, ఏం నీ ఇబ్బంది పెట్టకూడదు, ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది, లేదా పరిచారకులతో చెప్పింది, ఆయన చెప్పింది మీరు చేయండి అని. ఆమెకు దేవుని సమయం అర్థం కాలేదు. ఆమె దేవుని ఆత్మను
పొందుకోలేదు. దేవుని ఆత్మను పొందుకుంది. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలిసిన విధంగా సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది, ఆమె యేసును కన్నది. తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆమె ఆత్మాభిషేకము పొందిన వారి గుంపులో ఉంది. అక్కడే చిట్ట చివరిసారిగా ఆమె యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. తర్వాత ఎక్కడ ఆమె గారి ప్రస్తావన లేదు. అంటే ఆమె స్వర్గారోహణం చేసిందని, వెళ్ళిపోయిందని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు కొంతమంది. వాటన్నిటికీ వాక్యంలో ఎక్కడ ఆధారాలు లేవు. యేసు తప్ప స్వర్గారోహణ చేసిన వారు ఎవరూ లేరు. యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. ఏలియానో హనోకో లేకపోతే ఇంకా ఎవరు ఎవరు అంటున్నారు, ఎవరెవరు వాళ్ళ గురించి చెప్తున్నారు అంటే యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటతో వారు విభేదిస్తున్నారని అర్థం. యేసు ప్రభు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, ఎవరూ ఎక్కిపోలేదు నేను తప్ప, నేనే ఎక్కిపోతాను. మనుష్య కుమారుడు మునుపున్న చోటికి ఎక్కడం చూస్తే మీరు ఏమంటారు అని అడిగాడు ఒక సందర్భంలో. మునుపున్న చోటికి అర్థం కాలేదు. మునుపున్న చోటు ఎక్కడున్నాడు, మునుపు ఎక్కడుండే అవకాశం ఉంది? అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను అన్నాడే, అంటే ఎక్కడో ఉన్నాడు. మునుపు ఆయనకి ఏదో ఉనికి ఉంది. ఆయనకి మనుషులకి తేడా ఏంటంటే మనుషులకు మునుపు ఉనికి లేదు, నాకు మునుపు ఉనికి లేదు, కానీ యేసుకు మునుపు ముందే ఉనికి ఉంది. హీ హ్యాస్ ప్రీ ఎగ్జిస్టింగ్ నేచర్. నాకు ప్రీ ఎగ్జిస్టింగ్ నేచర్ లేదు, ప్రీ ఎగ్జిస్టెంట్ని కాదు నేను. నేను ఇప్పుడున్నాను, ఇంకా కొంతకాలానికి కనబడకుండా పోతాను. యేసు అలా కాదు, ఎప్పుడో ఉన్నాడు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమయ్యేటువంటి దేవుడు. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు. కాబట్టి ఆయన కాలానికి అతీతమైన వాడు. కాబట్టి మనకి ఆలోచన రెండు సమయాల గురించి. ఒకటి యేసు సమయం, రెండోది మానవుల యొక్క సమయం. యేసు సమయం, యేసు సహోదరుల యొక్క సమయం. ఒకే కుటుంబంలో ఉంటున్నారు కానీ వాళ్ళు రెండు టైమింగ్స్ని ఎందుకు ఆచరిస్తున్నారు? ఇక్కడున్న మనం ఒక టైమింగ్ని ఆచరిస్తున్నాం, అమెరికాలో వాళ్ళు వేరే టైమింగ్ని అనుసరిస్తున్నారు. అమెరికాకు వెళ్ళి మనం ఇండియా టైము అమెరికా టైము, లేదా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి అమెరికా టైము ఇండియా టైం ఎవరు పాలించరు. ఎవరైనా కానీ ఒక్క టైమింగ్నే ఫాలో అవుతారు. రెండు టైమింగ్లు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత అయిందబ్బా, ఏంటి అదా ఇదా అనేటువంటి అనుమానానికి అవకాశం ఉంది, అయోమయానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు, మానవుని సమయాన్ని క్రోనోస్ అని అన్నారు, దేవుని సమయాన్ని కైరోస్ అన్నారు. మానవుని సమయం అది పరిమితమైన సమయం. దేవా నీ సంవత్సరములకు మితి లేవు అని కీర్తనాకారుడు, మితి లేదు, ఎండ్లెస్ ఇయర్స్. మిత్యత్వం అంటే మితి లేదు, నిత్యత్వం అంటే ఒక డెడ్ లైన్ లేదు, నిత్యత్వం అంటే ఇన్ని అనేటువంటి లిమిట్ లేనిది, లిమిట్లెస్, అన్లిమిటెడ్గా ఉన్నటువంటి ఇయర్స్. దేవుని స్తోత్రం. దాన్ని ఏమాత్రం మనం ఊహించలేము. నిత్యత్వంలో మాత్రం అలా జరుగుతుంది, కానీ భూలోకంలో ఉన్నప్పుడు టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్ ప్రకారమే మనం ముందుకు సాగుతున్నాం. టైమింగ్ ప్రకారమే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం. టైమింగ్ ప్రకారమే నిద్రపోతున్నాం. అలవాటు పడింది 10 గంటలకి, లేదా 11 గంటలకి పడుకునే అలవాటు ఉంది. అలవాటు ప్రకారం అందరూ నిద్రపోవడానికి అలవాటు పడిన వాళ్ళందరూ అదే టైంకి నిద్ర వచ్చేస్తే వాళ్ళు నిద్రపోతారు. మానవుల యొక్క సమయాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మానవుని యొక్క సమయం, హ్యూమన్ టైమింగ్, గాడ్స్ టైమింగ్ ప్రకారం మనం పనిచేయాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, శాశ్వత కాల జ్ఞానము దేవుడు వారి మనసుల్లో ఉంచి ఉన్నాడు అని రాయబడింది. దానికే ఇంగ్లీష్లో ఏమన్నారంటే, కొన్ని తర్జుమాల్లో ఏమని ఉపయోగించారంటే, ద హీ హ్యాస్ పుట్ ద ఇటర్నిటీ ఇన్ దేర్ హార్ట్స్. వారి హృదయాల్లో శాశ్వత కాలాన్ని పెట్టాడట. శాశ్వత కాల జ్ఞానం కాదు, శాశ్వత కాలాన్ని వారి హృదయంలో పెట్టాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏదేమైనప్పటికీ వాటి వివరాల్లోకి మనం ఎక్కువ వ్యాఖ్యానంలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్న మాటలు, మానవుని సమయంలో ఏం జరుగుతుంది, మానవుని సమయంలో ఇక్కడ మానవుని సమయం అని చెప్పబడిన సమయంలో ఏం జరిగాయి అన్న దాన్ని మనం కొద్దిగా 3 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా 1వ వచనం, అటు తర్వాత యూదులు
ఆయనను చంప వెదికినందున వెతుకుతున్నారు, కాలం కనిపెడుతున్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ టైం, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ పీరియడ్. ఒక ఆపర్చునిటీ కోసం, అవకాశం కోసం వెతుకుతున్నారు. ఒకటి, మానవుల సమయము అనేది అన్యాయపు సమయం. ఇట్స్ అ టైమ్ ఆఫ్ అన్జస్టిస్. మానవుని యొక్క సమయంలో దేవుని కుమారునికి అన్యాయం జరిగింది. దేవుని యొక్క సమయంలో ఎవరికైనా న్యాయం జరుగుతుంది. చూడండి, ఆయన్ను చంప వెదుకుచున్నారు. ఇది అన్యాయం కాదా? జీవాధిపతిని మీరు చంపితిరి. జీవాధిపతిని చంపడం ఏంటి? సరే, చంపితే చంపారు, దానివల్ల నష్టమేం రాలేదు, పరలోకానికి స్వర్గానికి నష్టం లేదు. దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు, దానికి మేము సాక్షులం. ఆయన తిరిగి లేచాడు, మూడో రోజు లేచాడు అని సువార్తలో పునరుత్థానాన్ని అపోస్తలులు హైలైట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సువార్త అంతటికి ప్రాముఖ్యమైన సత్యం యేసు ప్రభు యొక్క పునరుత్థానం. పునరుత్థానం లేకపోతే సువార్త ప్రకటన వ్యర్థం అని అపోస్తలుని పౌలు చెప్పాడు. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట, మానవుని యొక్క సమయము అన్యాయపు సమయం. నీతిమంతుడైన వాడిని పట్టుకోవాలని, నీతిమంతుడైన వాడిని చంపాలని. పాత రోజుల్లో నీతిమంతుల్ని, ప్రవక్తల్ని చంపినటువంటి ప్రజలు, ప్రవక్తల్ని చంపినటువంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు, ప్రవక్తల్ని చంపినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు, నేర్పరితనం నైపుణ్యం కలిగిన వాళ్ళు. వాళ్ళు మునుపు మీ వాళ్ళు ప్రవక్తల్ని చంపారు, మునుపు ఉన్న వాళ్ళని చంపారు, మీరు కూడా వాళ్ళ అడుగుజాడలు నడుస్తారు అన్నట్టుగా ప్రభు చెప్పాడు. ప్రవక్తలను చంపుతున్నటువంటి, ప్రవక్తలను చంపుదానా యెరూషలేమా అని చెప్పేసి యేసు ప్రభు యెరూషలేముల గురించి మాట్లాడినట్టుగా మనం చూడగలం. దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, అది అన్యాయపు సమయం, అన్యాయం జరిగేటువంటి సమయం, జరుగుతున్న సమయం, జరగబోయే సమయం కూడా అది. ఇది మానవుని సమయం. మానవుని సమయంలో ఇటువంటి అన్యాయాలు. ఇదొక్కటే కాదు, మనుష్య కుమారుణ్ణి అప్పగించడం మాత్రమే కాదు, మనుష్య కుమారుణ్ణి అనుసరించేటటువంటి వాళ్ళని ఒక కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నాను అని అనుకునే కాలం వస్తుంది అన్నాడు. అది ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఆ కాలం వచ్చింది, ఆ కాలంలో మనం ఇప్పుడున్నాం. ఆ కాలం యొక్క నెరవేర్పు యేసు యొక్క ప్రవచనం నెరవేరుతుంది. మనల్ని చంపేవాడు, క్రైస్తవులను చంపేవాడు, సువార్తను ప్రకటించే వాళ్ళని చంపేవాడు, వాళ్ళ మీద దాడి చేసేవాడు, వాళ్ళు కూడా దేవుని సేవలో, భగవద్ సేవలో ఉన్నాము అనే భావనలో ఉండి, భ్రమలో ఉండి మోసపోతున్నారు. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, ఒకటి, మానవుల యొక్క సమయాన్ని మించినటువంటి సమయం దేవుని యొక్క సమయం. మానవుని సమయం కన్నా అద్భుతమైన సమయం దేవుని సమయం, లేకపోతే దేవుని కుమారుని యొక్క సమయం, లేదా కైరోస్ అనబడిన సమయం, గాడ్స్ టైమింగ్, పరలోకం యొక్క సమయం. భూలోకం యొక్క సమయం కొద్దిగా ఉంది, షార్ట్గా ఉంది అని చెప్పేసి అపవాది కూడా గ్రహించి, వాడు తనకు సమయం కొద్దిగా ఉందని గ్రహించి మిక్కిలి కోపంతో, లేకపోతే రౌద్రంతో, లేకపోతే ఉగ్రతతో ఉగ్రుడై వాడు ఎవరిని మింగుదమా అని తిరుగుతూ, ఎవరిని నాశనం చేయదమా అని చూస్తూ, ఎవరిని నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నట్టుగా మనం లేఖనాల్లో మనం చూడగలం. దేవుని స్తోత్రం. రెండో విషయం, ఆ సమయాన్ని గురించి మనం కొద్దిగా ఆలోచించినట్లయితే, ఇదే అధ్యాయంలో రెండవ వచనం, యూదుల పర్ణశాల పండుగ సమీపించను కనుక. చాలండి, యూదుల యొక్క పర్ణశాల అది మానవుని యొక్క సమయం, పండగల సమయం, ఆచారాల సమయం, సాంప్రదాయాల సమయం. ఒకటి, మానవుని సమయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మానవుని సమయం విఫలమవుతుంది. మానవుని యొక్క సమయము అన్యాయపు సమయం అని మనం చెప్పుకున్నాం. రెండవది, మానవుని యొక్క సమయాన్ని గురించి మనం ఆలోచిస్తే, గత ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం, పస్కా పండగ మొదటి నెలలో జరుగుతుంది, పర్ణశాల పండగ 7వ నెలలో జరుగుతుంది. పస్కా పండగ మొదటి నెలలో, పర్ణశాల పండగ 7వ నెలలో, అనగా ఈ రెండు పండగలకి మధ్యలో 6 నెలలు గ్యాప్ ఉంటుంది. పస్కా పండగ మొదటి నెల 12వ రోజు, అనగా ఇంచుమించు 6 నెలలు గ్యాప్తో జరుగుతున్నటువంటి పండగ అది. ఈ 6 నెలలు ఎదురు చూశారు వాళ్ళు. ఆ రోజు దావీదు కుమారునికి జయము అని చెప్పినప్పుడు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు. ఇప్పుడు ఈ పండగ కోసం చెట్ల కొమ్మలు నరుకుతున్నారు. ఎందుకంటే పర్ణశాలలు వేసుకోవడానికి. పేతురు గారు చెప్పారు, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి పర్ణశాలలు అని చెప్పినట్లుగా
పర్ణశాల వేసుకోవడం వాళ్ళకు ఒక అలవాటు. పర్ణశాల పండుగ ఆచరించి ఆచరించి సుమారు ఒక 30 పర్ణశాల పండుగలు ఆచరించిన అనుభవంతో పేతురు చెప్పాడు పర్ణశాలను కడతానని చెప్పాడు. దేవుని స్తోత్రం. రెండో విషయము మనం ఆలోచిస్తున్నటువంటి విషయము ఏంటి అంటే అది ఆచారాల సమయం. ఒకటి అది అన్యాయపు సమయం, రెండోది అది ఆచారాలతో కూడుకున్నటువంటి సమయం. యేసు ప్రభు చెప్పినట్టు మాట ఏంటంటే మీరు వ్యర్థమైనటువంటి పారంపర్యాచారం వలన దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఆ అరణ్యములో 40 సంవత్సరాలు ఉన్నారు అనడానికి గుర్తుగా వీళ్ళు 40 రోజులు కాదు, వాళ్ళు 7 రోజులు మాత్రం ఉత్సవం చేస్తున్నారు. 8వ రోజు సమాజ మందిరంగా కూడుకుంటున్నారు, హోలీ కాన్వకేషన్ జరుగుతుంది, లేకపోతే 8వ రోజు ఒక పెద్ద బహిరంగ సభలాగా జరుగుతుంది. 7 రోజులు వాళ్ళు ఇంచుమించు వాళ్ళ పర్ణశాలలకు పరిమితం అయిపోయి దీన్ని ఎక్కడ కొత్త నిబంధనలో చెప్పబడినప్పటికీ ఈ రోజుల్లో మనం గుడారాల పండుగలని పర్ణశాలల పండుగలని వీటిని ఆచరించడం ఎంతో విచారకరమైన విషయం. అపోస్తలుని పౌలు ఎక్కడ వీటి గురించి మాట్లాడలేదు, వీటి యొక్క అవసరత లేదు. మనం పరదేశంలో యాత్రికులం, మన విశ్వాస జీవితాన్ని బట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వాక్యంలో లేని పర్ణశాల పండుగలు గుడారాల పండుగలు అంత విచారకరమైన విషయం. అవి యూదుల పండుగలే కానీ క్రైస్తవులకి పండుగలు అని చెప్పబడలేదు. క్రైస్తవుల పండుగ దేవుని బిడ్డల యొక్క పండుగ కాదు, అది ఆచారములతో కూడుకున్నటువంటి పండుగ. ఏ విధంగా తిని తాగడానికి పస్కా పండుగను వినియోగించుకున్నారో అలాగే తిని తాగడానికి వాళ్ళ ప్రతి పండుగలో పండగ అంటే తిని తాగడమేగా ఇంచుమించు జరిగే పని. ఈటింగ్ అండ్ డ్రింకింగేగా యేసు ప్రభు చెప్పాడు దేవుని రాజ్యము భోజనము పానము కాదని చెప్పాడు. ఈరోజు ప్రతి పండుగలో కూడా ఉపవాస పండుగ ఎక్కడ లేదుగా. ఈరోజు మేము పలాని పండుగ చేసుకుంటామండి, ఈరోజు అసలు మంచినీళ్ళు కూడా ముట్టం అనే పండుగ ఎక్కడ లేదుగా. ఎంతసేపటికి తిండిపోతుల పండుగలు ఇవన్నీ. క్రిస్మస్ గురించి మా పాస్టర్ గారు చెప్పేవాడు, ఆయన ఇలా ఆయన ఏమన్నారంటే అది క్రిస్మస్ అంటే ఒంటికి క్రిస్మస్, పంటికి క్రిస్మస్ అట. అంటే ఒంటికి క్రిస్మస్ అంటే బట్టలు, పంటికి క్రిస్మస్ అంటే ఏదో తిన్నాం, డోనస్లో లేదా అరిసిలో ఇంకా ఏ ఒకటి వండుకోవడం, మన ఇష్టానుసారంగా వండుకోవడం తిన్నాం. ఆచారాలు తినచు చాగుతూ దేవుని రాజ్యం భోజనం పానం కాదండి. ఆత్మ సంబంధమైన ఉత్సవం నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందం, దాన్ని మర్చిపోయినటువంటి లోకం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మూడో విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి అది అన్యాయపు సమయం, మానవుని సమయం. రెండోది మానవుని యొక్క సమయము ఆచారాలతో కూడుకున్న సమయం, ట్రెడిషనల్ టైం అది. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాన్ సువార్తలో ఇదే అధ్యాయంలో 12వ వచనం జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను, కొందరు ఆయన మంచివాడని, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడండి. దేవుని స్తోత్రం. జనులలో గొప్ప సణుగుడు పుట్టింది, సణుక్కున్నారు, గొనుక్కున్నారు, గుసగుసలాడుకున్నారు, విస్పరింగ్ మర్మరింగ్లు జరిగాయి. ఎవరిని బట్టి? ఆయనను బట్టి, యేసును బట్టి, నజరేయుడైన యేసును బట్టి, క్రీస్తును బట్టి. వాళ్ళు క్రీస్తు అయిండొచ్చేమో అనుకుంటున్న ఆ వ్యక్తిని బట్టి, దావీదు కుమారుడని పిలువబడిన వ్యక్తిని బట్టి, అనగా ఆ గలలీలో ఉంటూ గలలీలో నిలిచిపోయినటువంటి వ్యక్తిని గురించినటువంటి సందేహము, లేదా ఆయన్ని వెతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ పండగ ఏదో వాళ్ళు చేసుకోకుండా ఆయన ఎక్కడున్నాడు అని అడిగినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడుంటే వీళ్ళకేంటి అర్థం చేసుకోలేని ప్రజలు. సరే ఏదేమైనప్పటికీ మూడో విషయాన్ని మనం ఆలోచిస్తే కొందరు అటు కొందరు ఇటు, కొందరు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కొందరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క పాజిటివ్ అభిప్రాయాలకు అవసరం లేదు, వాళ్ళ యొక్క నెగిటివ్ అభిప్రాయాలకు అవసరం లేదు. కాకపోతే ఒక సందర్భంలో అడిగాడు, ఏమండి నా గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు? అందరూ ఎస్ కరెక్టే, అందరూ పాజిటివ్గా మాట్లాడు, చక్కగా మాట్లాడుతున్నారు, ప్రవక్త అంటున్నారు. సరే మీరేమనుకుంటున్నారు? మేము కూడా ఇంకా కాస్త బెటర్గా ఆలోచిస్తున్నాం, మేము కూడా పాజిటివ్, మరింత పాజిటివ్గా ఆలోచిస్తున్నాం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిదే. దేవుని కుమారుడు తాను ఏమై ఉన్నాడు అనేది తన ప్రజలు తెలుసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా పాజిటివ్గా మాట్లాడవచ్చు,
కానీ మంచోడండి, లేదా మంచి పొడవైన గడ్డం అండి, పొడవైన వస్త్రాలండి, మంచి రూపం అండి అని చెప్తే చెప్పొచ్చు. కానీ వీటి వలన ప్రయోజనం లేదు. కానీ ప్రయోజనకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం, ఆయన్ను మహిమపరచడం, ఆయనలాగా జీవించడం, ఆయనలాగా రూపాంతరం చెందడం. మనం ఆలోచిస్తున్నటువంటి మూడో విషయం అయోమయం, కన్ఫ్యూజన్ జరిగింది. ఆ సమయం మానవుల సమయము, వాళ్ళందరూ గ్యాదర్ అయిన సమయం. కొందరు మంచోడని, లేదా కొందరు మోసపుచ్చువాడని, లేదా మోసగాడని, వంచకుడని. ఆయన ఇప్పుడు ఏ ఎవరి అభిప్రాయాలు ఎక్కువ, మెజారిటీ ఎవరిది ఉందో మనకు తెలియదు. కానీ యేసును గురించి భిన్న స్వరాలు, మిశ్రిత స్పందన వచ్చింది. కొంతమంది రాజని, కొంతమంది ప్రవక్తని, ప్రవక్త కాబట్టి రాజుగా చేయొచ్చని ఇలాగా యేసును గురించి వేరువేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మూడవదిగా మనం ఆలోచిస్తున్నాం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే కొంతమంది అల్లరి చేశారు, గలిబిలు చేశారు. గలిబిలు చేసిన తర్వాత అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే వారు ఎందుకు కూడుకున్నారో వాళ్ళకి తెలియలేదు అని రాయబడింది. దే కుడ్ నాట్ రికగ్నైజ్ ద పర్పస్ ఆఫ్ దేర్ గ్యాదరింగ్. వారు ఎందుకు, అరే మనం ఎందుకు గ్యాదర్ అయ్యాం? అల్లరి మధ్యలో, కన్ఫ్యూజన్ మధ్యలో మనం వచ్చిన ఉద్దేశాలు మర్చిపోయే అవకాశం ఉంది. దేవుని మందిరాలకు ఏ ఉద్దేశాలతో వస్తున్నాం? ఆ ఉద్దేశాలు మర్చిపోయి రాజకీయాలు చేయడానికి వస్తున్నావా? లేకపోతే భోజనాలు పెడితే తినడానికి వస్తున్నావా? లేకపోతే మనం వేసుకున్న వస్త్రాలను చూపించడానికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నాం మనం దేవుని మందిరానికి? ఏ ఉద్దేశంతో వస్తున్నాం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అయోమయ పరిస్థితి. వాళ్ళు వచ్చింది పండగ ఆచరించడానికి. అపోస్తలు కానీ 2వ అధ్యాయంలో కూడా ఇదే కన్ఫ్యూజన్. ఇది కొత్త భాషలని, లేదా మద్యం తాగారని. పేతురు గారేమో మద్యం తాగలేదండి, టైం ఎంత అయింది, మద్యం తాగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారని. ఇలా కన్ఫ్యూజన్లు ఎక్కడ పోయినా కానీ వాళ్ళ పండగల్లో కన్ఫ్యూజన్లు ఉన్నాయి. అయోమయ పరిస్థితి. మానవుని యొక్క సమయము అయోమయ సమయం. దేవుని సమయం అలా కాదు. దేవుని సమయము అన్యాయపు సమయం కాదు, న్యాయపు సమయం. మనిషి సమయము అన్యాయపు సమయం. రెండవది మనం ఆలోచించినట్టు మాట, మానవుని యొక్క సమయం ఆచారాల సమయం. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నట్టు ఆచారాలు ధర్మశాస్త్రంలో, లేదా ధర్మశాస్త్రానికి పూర్వం నుంచి, లేదా మానవుడు చేస్తున్నటువంటి ఆచారాల యొక్క సమయం అది. మూడవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క సమయము అలా కాదు. దేవుని యొక్క సమయము స్పష్టత ఇచ్చేటువంటి సమయం, స్పష్టత కలిగించేటువంటి సమయం. మానవుని యొక్క సమయంలో అస్పష్టతలు ఉన్నాయి, క్లారిటీ లేవు, స్పష్టతలు లేవు, స్పష్టత లోపిస్తుంది. ఇక్కడ అందుకనే స్పష్టత లోపించిందిగా. కొందరు అలా, కొందరు ఇలా చెప్తూ ఉన్నారు. అందరూ ఏకాభిప్రాయానికి రాలేని పరిస్థితి. లేదండి, మీరు అలా చెప్పుకుంటున్నప్పుడు లేఖనాల్లో ఇలా ఉందిగా, ఆ రోజు మీకా ప్రవచనము యేసును గురించిందైతే, యెషయా 53 యేసును గురించింది కావాలిగా, యేసు పునరుద్ధానాన్ని గురించిన ప్రవచనాలు కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు కదా అని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ సొంత అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు చొప్పున యేసు ఎవరు, మీరు వాటిలో నిత్య జీవము కలదని లేఖనములు పరిశోధించుతున్నారు, ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఏం లాభం? పరిశోధిస్తున్నప్పటికీ పరిశుద్ధుణ్ణి కనుగొనలేని పరిస్థితి. పరిశోధిస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధుణ్ణి కనుగొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఎంత విచారకరం. వెతికిన వారు కనుగొనాలి, వెతికిన వారికి దొరకాలి. కానీ వాళ్ళు ఎంత వెతికినా వాళ్ళకి దొరకకపోతుంది. ప్రభు దూరంగా ఉంటున్నాడు వాళ్ళకి. ఈ ఉదయకాలము, లేదా ఈ దినం నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం ఆలోచించినట్టు మాటలు, మానవుని యొక్క సమయం ఎంత ప్రమాదకరమైన సమయం. మానవుని యొక్క సమయమే శ్రేష్టమైన సమయంగా భావించి, అనుకూలమైన సమయం అని అదే అని భావించి నువ్వు ముందుకు సాగుతున్నట్లయితే నువ్వు మోసపోతున్నట్లే. మానవుని యొక్క సమయము అన్యాయపు సమయమని, మానవుని యొక్క సమయము ఆచారాల సమయమని, మానవుని యొక్క సమయము అయోమయమైనటువంటి సమయమని మనం అర్థం చేసుకున్నాం. ఈ సమయాల నుంచి బయటపడి దైవికమైన సమయం కోసం కనిపెడదాం. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులే ఉండి, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు. తగిన సమయం, తగిన సమయం అంటున్నామంటే అది దేవుని సమయమే కానీ మానవుని సమయం కాదు.
మానవుని సమయం ఎంత మోసపూరితమైనది తెలుసుకోవడానికి ప్రభు సాయం చేశాడు. దయచేసి తల్లో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు తెలియజేసిన మాటల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ మాటలు కేవలము వినువారు మాత్రమే ఉండకుండా మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాటి ప్రకారం మేము అనుసరించి నడుచుకోగలుగుతూ సహాయం చేయమని అడుగుతున్నాం. దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం విన్న ప్రతి వ్యక్తిని మీద దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని మీద దీవించండి. ఇంకా రాబోయే దినాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఎపిసోడ్ ఈ సంవత్సరం అంతా నాన్ స్టాప్గా నిశ్చయమైతే మీరు అక్కడి వరకు నాన్ స్టాప్గా ఈ కార్యక్రమాలు చేయడానికి మీ కృపను మీరు మాకు అనుగ్రహించండి. వనరులు మీరు సమకూర్చమని అడుగుతున్నాం ప్రభువా. ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి, ఆత్మీయంగా నలిగిపోతున్నటువంటి, ఆత్మీయంగా ఎదగలేకపోతున్నట్టు వారి కొరకు, ఇంకా అనారోగ్యాలకు గురైనట్టు మా ప్రియ సోదరి సోదరులకు, క్యాన్సర్లతోనూ ఇతర సమస్యలతోనూ బాధపడుతున్న మా సోదరి సోదరుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి తగిన సమయంలో, మీ సమయంలోనే, ఇదే మిక్కిలి అనుకూల సమయం కనుక ఈ సమయంలోనే మీ కార్యము జరిగించమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఈ సందేశంలోంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీ ఈమెయిల్ ఐడీలు మీరు మాకు తెలియజేయండి, లేకపోతే ఈమెయిల్ ఐడీస్ ద్వారా, నా ఈమెయిల్ ఐడీ కింద డిస్ప్లే అవుతుంది, దాంతో మీరు సంప్రదించండి. వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించండి. ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమం చూసే వారందరినీ ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఇందులో అప్లోడ్ అయ్యేటువంటి ప్రతి మెసేజ్ వీడియోస్ మీకు అందులో ఆ గ్రూప్లో వేయడం జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్లో చూస్తున్న వారు దయచేసి లైక్స్ మాత్రమే కాకుండా కామెంట్స్ చేయాల్సిందిగా, ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది, ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.